నమస్తే అండి వెల్కమ్ టు గోరుముద్దలు 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 వెజిటబుల్స్ అనగానే ఫస్ట్ నాకైతే గుర్తుకొచ్చేది ఏంటంటే బి విటమిన్స్ ముఖ్యంగా గ్రీన్ కలర్ లో ఉన్న వాటిని చూడంగానే ఫోలిక్ యాసిడ్ అనేది బాగా గుర్తుకొస్తా ఉంటది ఫోలిక్ యాసిడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ బి విటమిన్ अंदर की पिल्लल की पेदल की स्पेशली प्रेग्नेंट वुमेन की अंटे गर्भवतल की पालिच्चे तल्लिल की फोलिक एसिड कंपल्सरी वाला आहारंलो उंडेटट्टुगा चूसुकोवाली एंदुकंटे पिल्ललु बागा पेरगाली काबट्टी सो पिल्ललु पेरगटम अंटे ओन्ली हाइट वेट कादु फोलिक एसिड इंपार्टेंट एंदुकु अवुतुंदी अंटे वाला ब्रेन डेवलपमेंट नर्वस सिस्टम डेवलपमेंट की फोलिक एसिड अनेदी चाला अवसरम फोलिक एसिड तक्कुव उन्नप्पुडु ఒక కైండ్ ఆఫ్ ఎనిమిక్ గా కూడా అవడానికి అవకాశం ఉంటుందన్నమాట సో పిల్లలకి గర్భవతులకి పాలిచ్చే తల్లులకి వీళ్ళందరికీ కూడా ఈ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ కానీ పచ్చటి రంగులో ఉన్నటువంటి కూరగాయలు కానీ ఉపయోగించడం అనేది తప్పనిసరిగా చేయాలి ప్రతిరోజు కూడా చేయాలి సో ఈ గ్రీన్స్ ఉపయోగించేటువంటి ఒక చక్కటి స్నాక్ మీకు చేసి చూపించబోతున్నాను ఇప్పుడు సో నేను చేసి చూపించబోయే స్నాక్ రెసిపీ ఏంటంటే వెజిటబుల్ సెట్ దోస వెజిటబుల్ సెట్ దోసకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం దోస పిండి పచ్చి బఠానీ జీలకర్ర టమాటో ఉప్పు నూనె సో అన్ని ఇంగ్రీడియెంట్స్ రెడీగా ఉన్నాయి మనము స్టార్ట్ చేసేయటమే ఇక్కడ సెట్ దోస అంటే ఏంటంటే దోసే కాదంటే కొంచెం తిక్కుగా ఉంటుంది కొంచెం అంత తిక్కుగా ఉంటుంది మనమేమో వెజిటబుల్స్ ఉపయోగిస్తాం వెజిటబుల్స్ ఇక్కడ నేను ఏం తీసుకున్నానంటే గ్రీన్ పీస్ తీసుకున్నాను అన్నమాట అంటే పచ్చి బఠానీ ఇప్పుడు ఈ టైంలో మనకి పచ్చి బఠానీ అనేది బాగా ఎక్కువగా దొరుకుతుంది కదా సో ఈ గ్రీన్ పీస్ అనేది తీసుకున్నాను దీన్ని ఏం చేయాలంటే కొంచెము ఒక్క బాయిల్ ఇచ్చేసాం అనుకోండి అప్పుడు మనకి ఇది తినడానికి రెడీగా ఉంటుంది తర్వాత దోసలో వేసుకోవడానికి కూడా రెడీగా ఉంటుంది సో ఫస్ట్ ఏం చేద్దామంటే గ్రీన్ పీస్ ని కొంచెం బాయిల్ చేసేసుకుందాం సో ప్యాన్లో ఫస్ట్ పచ్చి బఠానీలు వేసాను వాటర్ వేసాను ఇప్పుడు స్టవ్ వెలిగించేస్తాను సో మూత పెట్టేస్తే ఫాస్ట్గా అవుతుంది జస్ట్ కొంచెం బాయిల్ చేయగానే అది రెడీ టు ఈట్గా ఉంటుంది సో మనం దోశ మీద వేసినప్పుడు అది మళ్ళీ మనం దాన్ని ఎక్కువ కుక్ చేయని అవసరం లేకుండా మనకి ఉపయోగపడుతుంది అనమాట అందుకని కొంచెం అంత బాయిల్ చేస్తున్నాను నెక్స్ట్ మనము దోసపిండి రెడీ చేసుకుందాం ఆల్రెడీ ఇక్కడ దోసపిండి ఉంది తర్వాత మనకి కొంచెం అంత ఉప్పు అందులో కలుపుకుందాం సో దోసపిండిలో కొంచెం అంత ఉప్పు కొద్దిగా ఉప్పు సో దోసపిండిలో ఉప్పు కలుపుకున్నాం ఇది పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ టమాటోస్ రెడీ చేసుకుందాం టమాటో నేను ఇక్కడ వెజిటబుల్ ఇంకొక వెజిటబుల్ అన్నట్టుగా ఆల్రెడీ మనము గ్రీన్ పీస్ తీసుకున్నాము అయితే ఇంకొక వెజిటబుల్ యాడ్ చేయటం వల్ల ఎక్స్ట్రా పోషకాలు అనేవి యాడ్ అయిపోతాయి అలాగైతే ఇక్కడ టమాటా ఎందుకు తీసుకున్నానంటే ముఖ్యంగా ఇది రెడ్ కలర్ ఈ కలర్ అది గ్రీన్ పీస్ గ్రీన్ కలర్లో ఉంటుంది టమాటో రెడ్ కలర్లో ఉంటుంది కాబట్టి ఈ రెండు కాంబినేషన్ చూడటానికి చాలా చక్కగా ఉంటుంది ఎప్పుడైతే ఆహారం చూడటానికి బాగుంటుందో అప్పుడు పిల్లలు ముందుకొస్తారు తిని సో దీన్ని కూడా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుందాం సో మా ఫేవరెట్ సిజర్స్ చిన్నగా కట్ చేసేసుకుంటాను సో నేను టమాటోస్ మాత్రం బాయిల్ చేయలేదు ఓన్లీ గ్రీన్ పీస్ మాత్రం బాయిల్ చేశాను ఎందుకంటే టొమాటోస్ యాజ్ ఇట్ ఈజ్ గా కూడా తినేయొచ్చు కాబట్టి సో టొమాటోస్ చిన్నగా కట్ చేసేసుకున్నాం ఇక్కడ మనకి గ్రీన్ పీస్ కూడా చక్కగా బాయిల్ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ వాటర్ నేను తీసేసి తిరిగి తీసుకొస్తాను సో నెక్స్ట్ ప్రాసెస్ లోకి వెళ్దాము మళ్ళీ స్టవ్ వెలిగించుకుంటున్నాను సో గ్రీన్ పీస్ చక్కగా బాయిల్ అయిపోయి ఇది యాజ్ ఇట్ ఈస్ గా ఇలా తినేయొచ్చు సో ఇలా బాయిల్ అయినప్పుడు పిల్లలు పక్కన ఉంటే కనుక జస్ట్ ఊరికే వాళ్ళకి ఇవ్వచ్చు డైరెక్ట్గా తినేయటానికి అంటే కొంచెం ఒక కైండ్ ఆఫ్ హ్యాబిట్ క్రియేట్ చేయటం అనమాట అంటే వెజిటబుల్స్ తినే హ్యాబిట్ క్రియేట్ చేయటానికి అదేంటో తెలుసుకోవటానికి అవి చూసి చిన్న చిన్న బాల్స్ లాగా ఉన్నాయి ఏంటి అని కలర్ ఏంటి అని దీని గురించి తెలుసుకోవటానికి ఇవన్నీ కూడా ఒక సందర్భం క్రియేట్ అవుతుందన్నమాట సో ప్యాన్ హీట్ అయిపోయింది నెక్స్ట్ మనము సెట్ దోశ అంటే ఏమీ లేదు మనము ఓన్లీ థిక్గా దోశ వేస్తామన్నమాట ఓకే సో నెక్స్ట్ ఆల్రెడీ మనం బాయిల్ చేసుకున్న గ్రీన్ పీస్ అలాగే నెక్స్ట్ టమాటోస్ కొంచెం అంత జీలకర్ర సో అసలు ఇంకా కదిల్చేది లేదనమాట దీన్ని దీనిపైన కొంచెం అంత ఆయిల్ దీన్ని ఇలా మూత పెట్టేసేసి జస్ట్ 1-2 minutes అయ్యేటప్పటికి అయిపోతుంది మనము సర్వింగ్ ప్లేట్ కూడా రెడీగా పెట్టేసుకుందాం సో నేను ఇక్కడైతే గ్రీన్ పీస్ ఉపయోగించాను టమాటోస్ ఉపయోగించాను మీరు గ్రేటెడ్ క్యారెట్ అంటే క్యారెట్ తురుము కానీ బీట్రూట్ తురుము కానీ అలాగే ముల్లంగి తురుము కానీ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇలా డిఫరెంట్గా మనం ఉపయోగించుకోవచ్చు ఇక్కడ బేసిక్గా నేను గ్రీన్ పీస్ ఉపయోగించుకోవటానికి కారణం ఏంటి అని అంటే కనుక పచ్చి బఠానీలో ఫోలిక్ యాసిడ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట సో గర్భవతులకి పాలిచ్చే తల్లులకి చిన్నపిల్లలకి ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ సో సెట్ దోశ రెడీ అయిపోయింది దీన్ని మనము సర్వ్ చేసేసుకోవటమే నెక్స్ట్ ఇంకొకటి వేస్తున్నాను గ్రీన్ పీస్ టమాటోస్ కొంచెమంత జీలకర్ర తర్వాత కొంచెమంత ఆయిల్ ఆల్రెడీ కొంచెం ఉంది సో పైనుంచి కొంచెం వేస్తే సరిపోతుంది నెక్స్ట్ మూత పెట్టేసి కుక్ చేసేయటం సో స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను రెండో సెట్ దోశ కూడా రెడీ అయిపోయింది సో రెడీ టు సర్వ్ చూడటానికి ఎంతో చక్కగా ఉంది యమ్మీగా ఉంది కలర్ఫుల్గా ఉంది అలాగే బోల్డ్ అనే పోషకాలు కూడా ఇస్తుంది ఈ రెండు తింటే చాలు స్నాక్కి పిల్లలు అట్లీస్ట్ ఒకటి తిన్నా కూడా చాలా మంచి పోషకాలు వచ్చినట్టే అలాగే పాలిచ్చే తల్లులు గర్భవతులు కూడా ఇది చాలా మంచి వెరీ గుడ్ స్నాక్ లేకపోతే బ్రేక్ఫాస్ట్ లాగా తినవచ్చు లేకపోతే డిన్నర్ లాగా కూడా తీసుకోవచ్చు సో సెట్ దోశ రెడీ అయిపోయింది దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి చూసేద్దాం వెజిటబుల్ సెట్ దోశకి కావాల్సిన పదార్థాలు దోశ పిండి పచ్చి బఠానీ జీలకర్ర టమాటో ఉప్పు నూనె తయారు చేయు విధానము ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి పచ్చి బఠానీ నీళ్లు వేసి కొద్దిసేపు ఉడికించుకోవాలి తర్వాత దోసపిండిలో కొద్దిగా ఉప్పు కలుపుకొని పక్కన పెట్టుకోవాలి। తర్వాత టమాటోని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి। తర్వాత వేరొక పాన్ లో ఉప్పు కలిపి పెట్టుకున్న దోస మిశ్రమాన్ని దోసలాగా వేసుకొని దానిపై పచ్చి బఠానీ టమాటో ముక్కలు జీలకర్ర కొద్దిగా నూనె వేసి మూత పెట్టి వేయించుకోవాలి। అలా వేగిన పదార్థాన్ని ఒక సర్వింగ్ ప్లేట్ లో తీసుకొని సర్వ్ చేసుకుంటే వెజిటబుల్ సెట్ దోస రెడీ। చూసారు కదండి వెజిటబుల్ సెట్ దోస చాలా సింపుల్। మామూలుగా అయితే పిల్లలు వెజిటబుల్స్ తినని పిల్లలకి ఈ విధంగా చేసి పెడితే మాత్రం చాలా యూస్ఫుల్గా ఉంటుంది। ఏదో డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి పిల్లలు దాన్ని తినొచ్చు అనే ఆలోచన పెట్టుకొని కొంచెం తింటారు। సో మీరు కూడా మీ పిల్లలకి ఇది చేసి పెట్టేసేయండి। రేపు ఒక చక్కటి స్నాక్ రెసిపీతో మీ ముందుంటాను। అంతవరకు మీ జానికి నమస్తే।